హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకుని రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి సైడ్ డిష్గా సూపర్గా అదిరిపోతుంది అనమాట. అండ్ చేయటం కూడా పెద్ద కష్టమేం కాదండి. 2-3 స్టెప్స్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే ఇంట్లో స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నా ఈ రెసిపీ చేయండి, అందరూ ఫిదా అయిపోతారు. సో ఇక లేట్ చేయకుండా ఇంతో టేస్టీగా నోట్లో కరిగిపోయి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం పదండి. ఫస్ట్ ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 4-6 ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడుతున్నానండి. మీరు నార్మల్ ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. అయితే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకుని వాష్ చేసుకుని ఇందులో వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేయండి. ఇందులో 1 కప్పు దాకా నీళ్లు వేసి వీటిని 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 2 చిన్న సైజు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన నానబెట్టుకున్న ఎండుమిర్చి, జీడిపప్పుని వాటర్తో సహా వేసేసేయండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం చేసే పన్నీర్ కర్రీలోకి ఇదే మనకి గ్రేవీలా యూజ్ అవుతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలపండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 250 గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకోండి. పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇది సాఫ్ట్ పన్నీర్, చూసారా, హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. ఇంట్లో తయారు చేసుకున్నదే, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత చిటికెడంత కారం, చిటికెడంత పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మెతి, ఇవన్నీ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసేయండి. జస్ట్ 2-3 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పన్నీర్ని పక్కకు తీసుకోండి. పన్నీర్ని ఓవర్గా కుక్ చేయకూడదు. ఓవర్గా కుక్ చేస్తే పన్నీర్ గట్టి పడిపోతుంది. పన్నీర్ ముక్కల్ని పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేయండి. బటర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ ముగ్గలు, యాలక్కాయలు, అనాస పువ్వు అండ్ బిర్యానీ ఆకు వేయండి. ఈ హోల్ గరం మసాలాని కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. నూనె పైకి తేలేంత వరకు ఉల్లిపాయలని బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కర్డ్ మసాలాని వేసేసేయాలి. ఈ మసాలాని నూనె తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, ఎండుమిర్చి, కాజు పేస్ట్ ఉంది కదా, సో అది కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఈ గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే గ్రేవీ అనేది పచ్చివాసన లేకుండా చక్కగా వేగిపోతుంది. నూనె కూడా ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. 1/4 కప్ నుంచి 1/3 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి అంతా బాగా కలిపి రుచి చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తిరిగి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కుక్ చేయండి. పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ వేసేసి పక్కకు దించుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే సూపర్ టేస్టీ, ఎమ్మీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అండి. ఈ పన్నీర్ కర్రీని నాన్స్ కానీ, చపాతీ కానీ, రోటీ కానీ, రైస్ ఆర్ బిర్యానీ ఇందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ పన్నీర్ కర్రీని ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.